హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో, ఏదైతే ల్యాండ్ చూస్తున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్కి జస్ట్ 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్, హైవేకి వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్, రెడ్ సైల్ కంప్లీట్గా అండి. దీని ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకు 30 లాక్స్ చెప్తున్నారు. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్స్ మీద క్లిక్ చేయండి. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారుగా చుట్టూ కడిలేసినండి, కంప్లీట్గా అది మట్టి రోడ్డు బిట్ అండి. ఇది ఒక మనకు 33 ఫీట్ రోడ్ ఉన్నటువంటి మట్టి రోడ్డు బిట్ అండి. సో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్, కంప్లీట్గా రైట్ సైడ్ తోటలకు ఫార్మర్స్లకు చాలా బాగుంటుంది. ఈ ఇయర్లో అయితే చాలా అయితే ఫార్మర్స్ ఉంటాయి, నియర్ బై చాలా ఫార్మర్స్లు ఉన్నాయండి మనకి. ఎందుకంటే ఈ ఇయర్లో అయితే మనకు ఎక్కువ ఫార్మర్స్లే అనిపిస్తాయి మనకు. సో తోట పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి, రెడ్ సాయిల్ కాబట్టి. మనకి ల్యాండ్ వచ్చేసి ఫుల్ వాటర్ ఏరియా ఉన్నటువంటి ల్యాండ్ అన్నమాట మనకి ఇది. ఈ ల్యాండ్ వచ్చేసి మనకిది కడ్తాల్ మండల్ వస్తుంది, ఎక్వాపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అన్నమాట ఇది. మనము కడ్తాల్ దాటగానే మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఎక్వాపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుందండి. రిమైనింగ్ అంతా మనకు డాంబర్ రోడ్లోనే రావచ్చు. ఈ 1 కిలోమీటర్ మట్టి రోడ్, ఇది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివ్ రోడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి. ఇది టోటల్ ల్యాండ్ ఎక్స్టెండ్ వచ్చేసి మనకి ఇది 20 గుంటాస్ అండి. 20 గుంటాస్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు మనకు 30 లాక్స్ చెప్తున్నారు. 20 గుంటాస్ కాస్ట్ 30 లాక్స్ చెప్తున్నారు. ఇట్స్ నెగోషియబుల్ అండి, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్లో అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.